నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో కొనసాగుతున్న పెట్రో మంటలు, రికార్డ్ స్థాయికి చేరిన పెట్రోల్ డీజిల్ ధరలు, కేంద్రం తీరుకు నిరసనగా రేపు భారత్ బంద్. తెలంగాణలో జోరందుకున్న ఎన్నికల సన్నాహాలు, ఈసీతో చర్చించేందుకు రేపు ఢిల్లీకి రజత్ కుమార్, రాష్ట్రానికి రానున్న ఈవీఎంలు. తెరాసలో పెరుగుతున్న అసమ్మతి సెగ చల్లార్చేందుకు నేతల ప్రయత్నాలు, మహాకూటమి ఏర్పాటు దిశగా తెదేపా సిపిఐ అడుగులు. లోక్సభ ఎన్నికలకు సమరభేరి మోగించిన కమల దళం, అజయ భారత్ అటల్ భాజపా నినాదమిచ్చిన మోదీ, విపక్షాలపై విమర్శలు. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలకు తమిళనాడు మంత్రివర్గ తీర్మానం, చర్యలు తీసుకోవాలని గవర్నర్కు సిఫార్సు. అవినీతి నిరోధక చట్టంలో మార్పులు, లైంగిక సుఖాలు కోరడం పొందడము నేరమేనని నిబంధన, రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. దేశవ్యాప్తంగా పెట్రో మంటలు కొనసాగుతున్నాయి. చమురు సంస్థలు గత 15 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూనే ఉండగా సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలే కారణమని కేంద్రం చేతులు దులుపుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రేపు కాంగ్రెస్ భారత్ బంద్కు పిలుపునివ్వగా ప్రతిపక్షాలు సహా అనేక సంఘాలు మద్దతు ప్రకటించాయి. 15 రోజులుగా పెట్రోల్ ధరలు పెంచుతూ పోతున్న చమురు సంస్థలు మరోసారి మంట పెట్టాయి. పెట్రోల్ ధర లీటరుకు 12 పైసలు, డీజిల్ 10 పైసలు పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయల 50 పైసలు, డీజిల్ 72 రూపాయల 61 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 80 రూపాయల 89 పైసలు, డీజిల్ ధర 77 రూపాయల 9 పైసలకు చేరింది. హైదరాబాద్లో పెట్రోల్ 85 రూపాయల 35 పైసలు, డీజిల్ 78 రూపాయల 98 పైసలకు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 86 రూపాయల 48 పైసలు, డీజిల్ 79 రూపాయల 78 పైసలకు చేరింది. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ సోమవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు ఎన్సీపీ, డీఎంకే, ఎండీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ప్రజా సంఘాల నేతలు మద్దతు ప్రకటించాయి. పెట్రో ధరలు తగ్గించేలా జోక్యం చేసుకోవాలని కోరుతున్న కేంద్రం పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలపై ప్రభావం పడుతోందని సామాన్యులు నిరసన తెలియజేస్తున్నారు. ఇది రోజువారీ అవసరం కాబట్టి వాళ్ళు ఎంత చేసినా మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. కష్టపడుతున్నాం, రోజుకు 200-300 రూపాయలు సంపాదించుకోవడం కూడా చాలా ఇబ్బందిగా తయారైపోయింది. రోజు రోజు పెరుగుతున్నాయి, కానీ తగ్గించేటప్పుడు 2 పైసలు తగ్గిస్తారు, ఎక్కించేటప్పుడేమో 1-2 రూపాయలు ఎక్కిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. విజయవాడ సింగ్ నగర్ కూడలిలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేపటి బంద్కు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీల నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. డైలీ చేసుకుంటే 200-300 రూపాయలు రాష్ట్రాల ఆదాయం కోసం, కేంద్రం ఆదాయం కోసం, వాళ్ళ ఆదాయం కోసం ప్రజల మీద భారం ఇస్తున్నారు. పండ్లు కావాలంటే పెట్రోల్ పోసుకోవాలి, పెట్రోల్ పోసుకోవాలంటే ఎంతగానో తింటారు, నాకు అర్థం కాదు. బండ్లు బయట తీయాలంటే భయం అవుతుంది, ఉన్న బండ్లు అమ్ముకోవటమే నిలువున. వ్యాట్ ట్యాక్స్ తగ్గిస్తే జనాలకి ఎంతో కొంత 2-3 రూపాయలైనా మేలు జరుగుద్దని మేము అనుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు తగ్గటం లేదు, పెరిగినప్పుడు అయితే పెంచుతున్నారు. అది గవర్నమెంట్ మ్యాజిక్ అలా చేస్తున్నారు. రేపటి భారత్ బంద్ దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ శాసనసభ రద్దు, ఎన్నికల నిర్వహణపై ఈసీ కసరత్తు నేపథ్యంలో తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల నిర్వహణపై రజత్ కుమార్తో ఈసీ చర్చించనుంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ రానున్న ఈసీ బృందం గుర్తింపు పొందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. సమావేశం అనంతరం ఎన్నికల సన్నద్దతపై సమీక్షించనుంది. ఈ నెల 12న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్న ఈసీ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులతోనూ చర్చించనుంది. అటు ఎన్నికల నిర్వహణ కోసం 308 కోట్ల రూపాయలు కావాలని రజత్ కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రేపటి నుంచి తెలంగాణకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు రానున్నాయి. మొదటగా కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు చేరనున్నాయి.
ఆ టీమ్ విల్ బి హెడెడ్ బై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శ్రీ ఉమేష్ సిన్హా గారు. వారి టీమ్ వారితో పాటు ఇంకా 7-8 మంది ఆఫీసర్స్ వస్తారు. కాంప్రిహెన్సివ్ రివ్యూ అన్ని స్టేక్ హోల్డర్స్, పొలిటికల్ పార్టీస్, ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతారు. అన్ని పరిశీలించి ఫైనల్ ఒక అండర్స్టాండింగ్తో మన ఫ్యాక్ట్స్, స్టేటస్ ఆఫ్ ప్రిపరేషన్ గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు పెడతారు. అండ్ దెన్ ది ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ టేక్ అ డిసిషన్ అబౌట్ హౌ టు ప్రొసీడ్ ఫర్దర్, ఫర్దర్ డైరెక్టివ్స్ ఇస్తారు మనం. సో దట్ ఈస్ ది మేజర్ డెవలప్మెంట్ ఆఫ్ టుడే. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు తెరాస ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ అధిష్టానంపై మండిపడుతున్నారు. శేరిలింగంపల్లి అభ్యర్థి అరికపూడి గాంధీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించిన తెరాస కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అనుచరులు పార్టీ కోసం కష్టపడిన నాయకుడికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. అభ్యర్థిత్వం ప్రకటించని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆశాబహుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. జనరల్ సీట్ కావడంతో పోటీ పెరుగుతోంది. నియోజకవర్గంలో 30% ఆర్య వైశ్యులు ఉన్నందున తమ వర్గానికి టికెట్ ఇవ్వాలని ఆర్య వైశ్యుల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో కృషి చేసినందున తనకు టికెట్ ఇస్తే 100,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని చెబుతూ తెలంగాణ ఆటో యూనియన్ అధ్యకుడు గుడిమల్ల రవికుమార్ కార్మికులతో ప్రదర్శన చేశారు. భూపాలపల్లిలో తెరాస అభ్యర్థి మధుసూదనాచారిపై స్వతంత్ర అభ్యర్థిగా నిల్చుంటానని తెరాస నేత గండ్ర సత్యనారాయణ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ స్థానంలో ప్రశాంత్ రెడ్డిపై పోటీలో ఉంటానన్న తెరాస నేత సునీల్ రెడ్డి ఏ పార్టీ నుంచి అనేది త్వరలో ప్రకటిస్తానని అన్నారు. మరోవైపు అసంతృప్తుల్ని చల్లార్చేందుకు తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నేతలతో భేటీ అయ్యారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంట్ శాసనసభ స్థానాలపై చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. తెరాసను ఓడించేందుకు వివిధ పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పొత్తుల ఖరారు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యులతో 3 కమిటీలను తెలుగుదేశం తెలంగాణ అధ్యకుడు రమణ నియమించారు. ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలను ఏర్పాటు చేశారు. సమన్వయ కమిటీలో ఎల్ రమణ, టి దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. మేనిఫెస్టో కమిటీలో దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నరసింహులు, అలీ మస్కతి, బండారు శోభారాణి సభ్యులుగా ఉంటారు. గరికపాటి మోహన్ రావు, సండ్ర వెంకటవీరయ్య, దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, రమావత్ లక్ష్మణ్ నాయక్ సభ్యులుగా ప్రచార కమిటీ ఏర్పాటు చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లో పాలిట్ బ్యూరో సభ్యులు, కీలక నేతలతో పార్టీ జాతీయ అధ్యకుడు చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికల పొత్తులపై చర్చలు జరిపిన అనంతరం కమిటీలను ఏర్పాటు చేశారు. మరోవైపు పొత్తులపై తెలుగుదేశం తెలంగాణ అధ్యకుడు రమణ నివాసంలో సీపీఐ నేతలు చర్చలు జరిపారు. కలిసొచ్చే పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి తెరాసను ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని నేతలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అర్ధాంతరంగా, అకారణంగా రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలు నిర్వహించాలని చెప్పనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ గురుతర బాధ్యతగా ఈ ఎన్నికలలో కూటమిగా ఏర్పడాలా, ధనిక రాష్ట్రంగా వచ్చినటువంటి తెలంగాణను చంద్రశేఖర్ రావు వారి యొక్క అసమర్థత వల్ల, నిర్లక్ష్య ధోరణి వల్ల ఇష్టారాజ్యంగా పరిపాలించడం వల్ల జరిగినటువంటి దాన్ని మేము అందరం చర్చించుకున్నాం. సిపిఐ, టీడీపీ మేము ఇద్దరం కలుసుకుని మాట్లాడుకున్నాం. తెలంగాణ జనసమితితో కూడా గతంలో మాట్లాడినాం. వారితో కూడా మాట్లాడుకుని ఇంకా కలిసి వచ్చేటువంటి లౌకిక ప్రజాతంత్ర శక్తితో కూడా మాట్లాడుకుని కూటమిలాగా ఏర్పాటు చేసి ప్రధాన శత్రువుగా ఉన్న టీఆర్ఎస్ ను ఓడించడం లక్ష్యంగానే ఈ కూటమి పనిచేస్తుంది. తెరాసని ఎదుర్కొనేందుకే తెలంగాణలో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. తెలంగాణలో పొత్తుతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని తెలిపారు. విభజనతో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఏపీకి ద్రోహం చేశాయని చినరాజప్ప విమర్శించారు. తెలంగాణలో ఒక పరిస్థితిని, శత్రువుని అంటే టీఆర్ఎస్ ని ఎదుర్కొనాలంటే కొంచెం బలం కావాలి. ఎవరైతే పార్టీలు కలిసి వస్తాయో ఆ పార్టీతో మాట్లాడుకుంటారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత లోకల్
లీడర్స్ స్టేట్ పార్టీకి అప్ చెప్పడం జరిగింది. అది మాట్లాడిన తర్వాత డిస్కషన్ అయిన తర్వాత నిర్ణయం తీసుకోవడం. కాంగ్రెస్ లో మాకు పొత్తు ఉండదు. మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు లేదు, ఇప్పుడు కూడా పొత్తు ఉందని మేము చెప్పట్లేదు. మీరు మీ పార్టీ మీరు అక్కడ బలంగా ఉండాలంటే మీరు ఏం చేసుకోవాలో వాళ్ళకి నిర్ణయానికి వాళ్ళు కుదిరేడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించారు. హైదరాబాద్ మాదాపూర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సిపిఎం తెలంగాణ శాఖ నేతలతో పాటు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో జరిపిన చర్చల వివరాలను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ పవన్ కళ్యాణ్కు వివరించింది. తదుపరి చర్చలు పవన్ సమక్షంలో జరగాలని కమిటీ సభ్యులు కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు. సిపిఎం నేతలను తదుపరి చర్చలకు ఆహ్వానించాల్సిందిగా రాజకీయ వ్యవహారాల కమిటీ టీకి సూచించారు. మంగళ లేదా బుధవారం సిపిఎంతో చర్చలు జరిగే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ సమర శంఖారావం పూరించారు. పార్టీ మూల సిద్దాంతాలు, అభివృద్దికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తూ భాజపా కార్యవర్గ సమాపేశాల వేదికగా అజయ భారత్, అటల్ భాజపా పేరుతో కొత్త నినాదాన్నిచ్చారు. కాంగ్రెస్ సహా విపక్షాలపై విమర్శలు గుప్పించిన మోదీ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోని వారంతా మహాకూటమి పేరుతో ఏకం అవుతున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు రోజుల పాటు సమావేశమైన భాజపా జాతీయ కార్యవర్గ భేటీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ యుద్ద భేరి మోగించారు. సమావేశాల్లో ముగింపు ప్రసంగం చేసిన మోదీ మాజీ ప్రధాని వాజ్పేయిని స్మరించడం సహా పార్టీ మూల సిద్దాంతాలు, అభివృద్దికి కట్టుబడి ఉంటామని చాటుతూ అజయ భారత్, అటల్ భాజపా పేరుతో నినాదమిచ్చారు. దేశాన్ని సుసంపన్న భారత్గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా విపక్షాలపై విమర్శలు గుప్పించిన మోదీ పనితీరు ఆధారంగా కాకుండా సిద్దాంతాల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 48 తమ పార్టీ పాలన, 48 ఎన్డీఏ పాలనపై కాంగ్రెస్ చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. విపక్షాల మహాకూటమి ప్రయత్నాలపై ఘాటు విమర్శలు గుప్పించారు. Today Modiji gave a clarion call to recall two powerful phrases, Ajay Bharat, Atal Bhajpa. An India which is not to be subjugated by anyone. And a BJP which remains firmly committed to its principles. इन्होंने एक बहुत बड़ी बात कही कि हमारी पीड़ा ये है जो सत्ता में विफल रहे वो विपक्ष में भी विफल है. उन्होंने आज तक सही मुद्दों पर कोई बात नहीं उठाई. मोदी जी ने एक और महत्वपूर्ण बात कही, रोज एक नया झूठ बोलते हैं. झूठ बोलना, झूठ गढ़ना और झूठ को रिपीट करना, ये उनकी आदत बन गई है. प्रधानमंत्री जी ने एक और बात कही कि आज महागठबंधन की चर्चा है और ऐसे लोग जो एक दूसरे को देख नहीं सकते आज वो गदे लगाने को मजबूर हैं. అంతకుముందు 2022 నాటికి నవభారతం నిర్మించాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ భాజపా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికలకు పూర్తి సన్నద్దంగా ఉన్నామని పేర్కొంది. దేశంలో మోదీ అత్యంత ప్రజాదరణ గల నాయకుడని, విపక్షాలకు మాత్రం ఓ విధానంగాని నాయకుడు గాని లేరని విమర్శించింది. కేవలం మోదీని ఓడించాలన్న విధానంతోనే విపక్షాలు పనిచేస్తున్నాయని మండిపడింది. భాజపాను ఓడించాలన్న వారి ప్రయత్నం పగటి కలగానే మిగిలిపోతుందని తెలిపింది. గత 4 ఎన్డీఏ పాలనలో ఎంతో అభివృద్ది జరిగిందన్న ఈ తీర్మానం 2022 నాటికి దేశానికి తీవ్రవాదం, కులతత్వం, మతతత్వం నుంచి విముక్తి ప్రసాదించగలమని విశ్వాసం వ్యక్తం చేసింది. ఆ సంకల్పాన్ని పూర్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం పట్టుదల, ఆసక్తి, దూరదృష్టితో పనిచేస్తున్నట్లు ప్రశంసించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 7 ఖైదీలను కారాగారం నుంచి విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం సిఫారసు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం రాజీవ్ హత్య కేసు దోషుల విడుదలకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరాలని తీర్మానించింది. రాజీవ్ హత్య కేసు దోషులకు క్షమాభిక్ష పెట్టే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల సుప్రీంకోర్టు గవర్నర్కు సూచించిన నేపథ్యంలో తమిళనాడు మంత్రివర్గం ఈ తీర్మానం చేసింది. పోలవరం ప్రాజెక్టులో మైలురాయిగా భావిస్తున్న గ్యాలరీ వాక్కు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12 ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, శాసనసభ్యులు గ్యాలరీలో నడిచి పోలవరం సాంకేతిక ఏర్పాట్లను పరిశీలించనున్నారు. స్పిల్వే పొడవున 1 నుంచి 48 బ్లాక్ వరకు గ్యాలరీ వాక్ ప్రక్రియ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం గ్యాలరీలో శీతల సదుపాయాలు, ఎక్కడికక్కడ గాలి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీ అనేది ఒక ఇన్స్పెక్షన్ కింద, ఒక డ్రైనేజీ వ్యవస్థ కింద మనకు పనికొచ్చే అవకాశం ఉంది. గ్యాలరీ 48 వెంటల్లోనూ అటు నుంచి ఇటు నుంచి గమనించుకునేదానికి, పొడుగున నడుచుకునేదానికి మనకి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ గ్యాలరీ నిర్మాణం కంప్లీట్ అయిపోతుంది. రేపు 12 గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ గ్యాలరీలో అటు నుంచి ఇటు నడవటం దాకా హెడ్ వర్క్స్ లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం అనేదానికి సూచనగా మనకు నిలబడతాం. ఈ గ్యాలరీని కూడా మనం సకాలంలో మనం కంప్లీట్ చేసుకోవడం వలన డ్యాము పురోగతి, మనం ఏదైతే నిర్దేశించిన గడువులో మనం పోతున్నామో అదే కంప్లీట్ చేశామన్న దానికి ఒక సూచన.
రాజధాని అమరావతి ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి రక్షించడమే లక్ష్యంగా నిర్మిస్తున్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి సోమవారం ఉదయానికి జలవనరుల అధికారులకు అప్పగించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతంగా సాగుతోందని, ఒక్కో మోటార్ ద్వారా 350 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రతి పేదవానికి నాణ్యమైన ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. స్వచ్చంద సంస్థలు వైద్య శిబిరాల ఏర్పాటుతో సేవాభావం చాటుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా కొల్దూరులో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, శంకరా కంటి ఆసుపత్రి, సహృదయ స్వచ్చంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఆపదలో ఉన్నవారు 1111 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. వైద్యాలయాలు కానీ మొత్తం కూడా హైదరాబాద్ లో మరి అక్కడక్కడ కేంద్రీకృతం అయిన పరిస్థితుల్లో ఇలా నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్టంలో కూడా అన్ని రకాల ఆధునిక వైద్యాన్ని తీసుకొచ్చి పేదవాడికి మధ్యతరగతి వాళ్ళకు కూడా కార్పొరేట్ స్థాయిని అందిస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తారని చెప్పి ఇలా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇలా ఖర్చు పెడతా ఉన్నాం. కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. జిల్లాలో నెలకొన్న కరువుపై చర్చ సందర్భంగా తెలుగుదేశం వైకాపా సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. జడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ హరికిరణ్ హాజరయ్యారు. అన్ని అజెండాలు పక్కన పెట్టి కరువుపై చర్చించాలని వైకాపా ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పదే పదే పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. ఈ సమయంలో పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అంతకుముందు వైకాపా ఎమ్మెల్యేలు నిబంధనలను ఉల్లంఘించారు. వేదికపై జడ్పీ చైర్మన్, కలెక్టర్, మంత్రులు మాత్రమే కూర్చునే అవకాశముండగా ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్ కు ఇరువైపులా కూర్చున్నారు. మంత్రులు వచ్చిన తర్వాత కూడా వారు అక్కడే కూర్చోవడం వల్ల మంత్రులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆయన చైర్మన్ రాజకీయ నేతలు యువతకు స్పూర్తిగా నిలిచినప్పుడే ఓటింగ్ శాతం పెరుగుతుందని హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఏర్పాటు చేసిన నాయకత్వ సదస్సు అభిప్రాయపడింది. మోసపూరిత వాగ్దానాలతో యువత పెడదారి పడుతుందని వక్తలు స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యువ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల చర్చాగోష్ఠిలో పాల్గొన్న నేతలు వారి సందేహాలకు సమాధానాలు చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉన్నప్పటికీ విభజన రాజకీయాల వల్ల ఉంటున్నారని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ఎన్నికల్లో యువత వల్లే కేంద్రంలో భాజపా, తెలంగాణలో తెరాస గెలిచాయని తెరాస ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. విద్యావంతులు ఓటింగ్కు దూరంగా ఉండడం ఆవేదన కలిగిస్తోందని తెలిపిన ప్రజాప్రతినిధులు సామాజిక మాధ్యమాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేలా యువత ప్రచారం చేయాలని సూచించారు. That the divisive politics that has been happening at different platforms, let's say religion, communalism, or the kind of hate politics that is being generated, a lot of the youth who very much see things with a passion, no matter which area they select, if it's politics or arts or whichever business. So there is a certain amount of passion that the youth comes with. So when that kind of passion they bring to politics, all they see is these kind of hate politics happening and they get slightly repulsive. Nota is a very great introduction to the electoral system. But if there's nota, there should also be compulsory voting. Otherwise, take off. If there should be compulsory voting and nota. Otherwise, nota doesn't make any. I mean, it's as well sit at home. That is a nota itself. So nota has no meaning unless there's a compulsory voting. Now, how do we get? I believe we have already got. If last time TRS won, it is because of the youth. And if last time BJP won, it is definitely because of the youth.
మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య సతీమణి, మాజీ శాసనసభ్యురాలు మణెమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మణెమ్మ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె మృతి పట్ల తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మణెమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మణెమ్మ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని కెసిఆర్ ఆదేశించారు. మణెమ్మ మృతి పట్ల టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ సూడాన్లో జరిగిన విమాన ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 19 సీట్ల సామర్థ్యం గల కమర్షియల్ బేబీ విమానం ఒక సరస్సులో కూలిపోయింది. సూడాన్ రాజధాని జుబా నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 6 ఏళ్ల చిన్నారి సహా 3 గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. లైంగిక సుఖాలను కోరడం, వాటిని పొందడం కొత్త అవినీతి నిరోధక చట్టం ప్రకారం నేరంగా మారింది. నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది. 30 ఏళ్ల నాటి అవినీతి నిరోధక చట్టంలో ఈ మేరకు కేంద్రం మార్పులు చేసింది. ఈ బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం లభించిన తర్వాత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టంగా మారింది. అవినీతి నిరోధక సవరణ చట్టం 2018 ప్రకారం లైంగిక సుఖాలను కోరడం, పొందడం, ఖరీదైన క్లబ్బుల్లో సభ్యత్వం లేదా ఖరీదైన వసతి కోరడం, స్నేహితులు బంధువులకు ఉద్యోగాలు కల్పించడం వంటివి ఇకపై నేరాలుగా పరిగణించనున్నారు. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఈ నేరాలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు. లంచాలు స్వీకరించే ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా లంచాలు ఇచ్చేవారు కూడా కొత్త చట్టం ప్రకారం దోషులే. తప్పు రుజువైతే లంచాలు ఇచ్చేవారికి కూడా గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. ఇంతకుముందు ఈ చట్టం కింద లంచాలు ఇచ్చేవారికి శిక్ష ఉండేది కాదు. తాజాగా 1988 నాటి అవినీతి నిరోధక చట్టంలో సవరణలు చేసి శిక్షలు ఖరారు చేశారు. జార్ఖండ్లో సామాజిక మాధ్యమం వాట్సాప్ ద్వారా నేర విచారణ జరపడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2016 నాటి అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ మాజీ మంత్రి యోగేంద్ర సాహో, ఆయన భార్య ఎమ్మెల్యే నిర్మలాదేవిపై హజారీబాగ్ కోర్టు న్యాయమూర్తి వాట్సాప్ కాల్ ద్వారా 19 ఏప్రిల్ అభియోగాలు నమోదు చేశారు. ఈ అంశంపై నిందితులిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ విషయాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. జార్ఖండ్లో ఏం జరుగుతోందని ప్రశ్నించిన న్యాయమూర్తులు కోర్టులను అప్రతిష్ట పాల్చేసే ఇలాంటి పద్దతులకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. జార్ఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిందితులిద్దరికీ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు భోపాల్లోనే ఉండాలని షరతు విధించింది. కేసు విచారణ సమయంలో తప్ప జార్ఖండ్లో అడుగు పెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్లోని నర్మదా డ్యాం వద్ద 182 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్దదిగా రూపుదిద్దుకుంటున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారైంది. ఈ అక్టోబర్ 31 పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. ఐక్యతా విగ్రహం పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ విగ్రహ నిర్మాణం పనులు 2013 నుంచి జరుగుతుండగా ఇందుకోసం దేశ నలుమూలల నుంచి ఇనుము, మట్టి, నీరు సేకరించారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో కొనసాగుతున్న పెట్రో మంటలు, రికార్డ్ స్థాయికి చేరిన పెట్రోల్ డీజిల్ ధరలు, కేంద్రం తీరుకు నిరసనగా రేపు భారత్ బంద్. తెలంగాణలో జోరందుకున్న ఎన్నికల సన్నాహాలు, ఈసీతో చర్చించేందుకు రేపు ఢిల్లీకి రజత్ కుమార్, రాష్ట్రానికి రానున్న ఈవీఎంలు. తెరాసలో పెరుగుతున్న అసమ్మతి సెగ చల్లార్చేందుకు నేతల ప్రయత్నాలు, మహాకూటమి ఏర్పాటు దిశగా తెదేపా, సిపిఐ అడుగులు. లోక్సభ ఎన్నికలకు సమరభేరి మోగించిన కమలదళం, అజయ భారత్ అటల్ భాజపా నినాదమిచ్చిన మోదీ, విపక్షాలపై విమర్శలు. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలకు తమిళనాడు మంత్రివర్గ తీర్మానం, చర్యలు తీసుకోవాలని గవర్నర్కు సిఫార్సు. అవినీతి నిరోధక చట్టంలో మార్పులు, లైంగిక సుఖాలు కోరడం, పొందడము నేరమేనని నిబంధన, రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.